ఏం చేశారట యోదయ సమరయ పట్టణం ఏమని ప్రకటించారు మీ దేవుడు యేసుక్రీస్తు వారెవరు మీ దేవుడు ఏసెవరు మీ దేవుడు మన దేవుడు మీ దేవుడని అని ప్రాంతంలో ప్రకటించండి ఎందుకంటే మీ దేవుడని ఎందుకు నొక్కి రాయించాడో తెలుసా ఆయనను దేవుడని నమ్మరు కనుక యూదులు యేసుక్రీస్తు వారిని దేవుడు నమ్మరు ఓన్లీ టూ పర్సెంటే ఉంటారు రెండు లక్షల మంది ఉంటారు మొత్తం ఇజ్రాయెల్ దేశమంతా అంతా యూదులలో క్రీస్తు నమ్మిన వారు ఎంతమంది ఉంటారు రెండు లక్షల మంది అందులోనూ వారు అందరూ ఇజ్రాయిలీలు అంటే మళ్ళీ కాదు బయట నుంచి వచ్చిన వారు కానివ్వండి ముస్లింస్ కానివ్వండి కొంతమంది అక్కడే ఉన్నవారు కోటి మంది జనాంగం ఉన్నటువంటి యూదులు కేవలం రెండు లక్షల మంది క్రీస్తు నమ్మిన వారంటే ఇంకా ఎంతమంది ఉండిపోయారు ఎనభై తొంభై ఎనిమిది లక్షల మంది ఏంటి క్రీస్తుని నమ్మని వారు ఉన్నారు అందులో కొంతమంది ముస్లింస్ ఉన్నారు ఎక్కువగా యూదులు మనకు కనబడతారు అందుకే పర్టికులర్గా చెబుతున్నాడు ఎస్యా చెబితే వింటారు యష్యా గారు చెబితే వీళ్ళు వింటారు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు చెప్పిన మాట విన్నా వినకపోయినా యష్యా ప్రవక్త అంటే వీళ్ళకి చాలా ఇష్టం అదే విధంగా యష్యా ప్రవక్త గారు రాసినటువంటి ప్రవచనాలలో యేసుక్రీస్తును కూర్చునేటువంటి ప్రవచనాలు అంటే అస్సలు కెట్ట వాళ్ళకి అందుకే మీ దేవుడే ఏలుచున్నాడు మీ దేవుడు యేసుక్రీస్తుని ప్రకటించడం కూడా సువార్తే అంటున్నాడు ఏమని అంటున్నాడు సమాధానము రక్షణ కూర్చునేటువంటి సువార్త అది సమాధానం అంటున్నాడు ఇరవై నాలుగవ ధ్యానికి వద్దాం యశ్యాగ్రంథమే ఇరవై నాలుగవ ధ్యానికి వద్దాము ఇరవై మూడవ వచ్చును ఇరవై మూడవ వచ్చును చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యముల కదిపతి యొక్క సియోను కొండ మీదను ఎరుషలేములోను రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును యహోవాయే సియోను కొండలమే సియోను కొండలంటే దీని గురించి చెబుతున్నాడు తెలుసా ఇస్రాయిలుల మధ్యను గురించి చెప్తున్నాడు సియోను కొండలంటే మరలా వే ఏదో కాదు రాజులను గూర్చి కొండలుగాను పర్వతాలుగాను సంబోధిస్తాం అలాగే రాజ్యాన్ని గురించి కూడా ఒక పర్వతం గాను కొండగాను సంబోధించవచ్చు సియోను పర్వతములు అనగానే ఇస్రాయిల జనాంగములను గూర్చి చెబుతున్నాడు ఇదిగో ఇహోవా రాజుగా మిమ్మలను ఏలుచున్నాడు నిజంగా ఈరోజు ఈ నాలుగో భాగం ముందు చూసారా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు ఇందులో ప్రకటన గ్రంథము పత్రికలు సువార్త ఇవన్నీ కూడా ప్రారంభమైపోతాయి యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుండి మరణం వరకు ఉన్నటువంటి ప్రతి సందర్భాలు కూడా మీకు కనబడతాయి ఇందులో అందుకే గ్రంథాన్ని ఏమని చెప్పాము మినీ బైబిల్ ఏమని చెప్పాము మినీ బైబిల్ గ్రంథం ఒక చిన్న సైజు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు అధ్యాయాలు అలాగే బైబిల్ అరవై ఆరు పుస్తకాలు అలాగే సందర్భాలు కూడా అలాగే ఉంటాయి సేమ్ టు సేమ్ ముప్పై తొమ్మిది పాతన మందన నలభై అధ్యాయం నుంచి అరవై ఆరు అధ్యాయం వరకు క్రొత్త మందన సంబంధించినటువంటి విషయాలు చాలా క్లియర్గా దేవుడు రాయించాడు అయితే ప్రేమిన వాళ్ళరా ఇక్కడ ఏలుతున్న రాజు ఎవరు అంటే మత్తయ్య వార్త రెండో అధ్యాయం రెండవ వచ్చులు అంటాడు చూడండి జ్ఞానులు వచ్చి వాళ్ళు ఏమంటారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు పుట్టబోతున్నవాడు రాజని సంగతి వీరికి తెలుసు ఏ పట్టణస్థులు వీళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు అనగానే ఎవరు వీరు మీరు తెలుసుకుంటారు వెళ్ళే వెళ్ళే అధ్యాయాల్లో ఈ ఈ రోజే మీరు తెలుసుకుంటారు అసలు యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడైనా అడిగిన జ్ఞానులు ఏ దేశానికి సంబంధించిన వారు కూడా మొత్తం వివరాలన్నీ కూడా యశేఖర్ రాయించారు తెలుసా అంటే చాలామంది మహాషూడో మేధావులు ఏమంటారు అంటే తూర్పు దేశాల భారతదేశం అండి చైనా అండి లేదంటే పాకిస్తాన్ అండి ఇవా మనయ్యా మనమా తూర్పు దేశాలు ముందు వాళ్ళ దేశం అంటే వాళ్ళ దేశం పక్క నుంచి ఏమున్నాయో తూర్పు వైపున అవి చూడాలి ముందు అవి కూడా ఉంటాయిగా నేను దానికేమో తూర్పు దేశంలో మహాజ్ఞానం అని టైటిల్ పెట్టించుకున్నాం తూర్పు దేశాల్లో మహాజ్ఞానం మరి ఏంటి ఉన్నది అన్ని చోట్ల ఉంది ఎక్కడ లేదు ఎప్పటి ప్రతి జనాంగంలోనూ దేవుడు తనకు ప్రార్థన చేయవారు ఉన్నారు అని రాయించాడు ప్రతి జనాంగంలో తను ఎరిగిన వారు ఉన్నారన్నారు మరి ఎవరండి జ్ఞానులు ప్రేమని వాళ్ళరా వీరు అడుగుతున్నారు యూదుల రాజుగా అంటే ఏసుక్రహిస్తారు పుట్టుకతోనే ఆయన పుట్టడం ఎలా పుట్టాడు ఆయన అందుకే పొరపాటుని ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు రాజుకోటలోనికి వెళ్ళారు రాజు ఎక్కడ పుడతాడు రాజుకోట్లో పుడతారు కాబట్టి రాజు దగ్గర డైరెక్ట్ వెళ్ళి హీరోని అడుగుతున్నారు యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ మేము చూడాలి ఆయన మేము మొక్కడానికి వచ్చాము ఆయన మేము ప్రార్థించడానికి వచ్చాము ఎప్పటి వరకు నక్షత్రం తీసుకెళ్తుందిగా హాయిగా నక్షత్రాన్ని వెంబడించొచ్చుగా నక్షత్రాన్ని పక్కన పెట్టేశారు అది ఒక పెద్ద కోట కనబడిన పదండి అందులో ఉంటారని వెళ్ళిపోయారు వాళ్ళు చేసిన మిస్టేక్ వలన రెండు సంవత్సరాల లోపల పసిపిల్లలందరినీ చంపేశాడండి ఒక చిన్న పొరపాటు చిన్న మిస్టేక్ ప్రేమైన వాళ్ళరా జాగ్రత్తగా ఆలోచించండి యూదుల రాజు కోటలోనే పుట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు జ్ఞానంలో నిజంగానే రాజు పుట్టాలి కదా తెలియదు ఏంటంటే ప్రజెంట్ ఉన్న రాజు కాదు కానీ దావీదు రాజు వంశంలో పుట్టాలన్న సంగతి వారు గ్రహించలేకపోయి ఉండొచ్చు మేబీ లేదా వేరే దేశం నుండి వచ్చేటప్పుడు ఈ రాజు ఏ వంశానికి చెందినవాడు ఏ గోత్రానికి చెందినవాడు తెలియకపోవచ్చు మేబి అలా కూడా కావచ్చు అందువలన వారు బై మిస్టేక్ అని అందులోకి వెళ్ళిపోయారు ప్రేమైన వార్లరా మూడవ వచ్చిన ఇరవై మూడవ అధ్యాయం లోకాసు చూద్దామండి లోకాసు ఇరవై మూడవ అధ్యాయము ఆయన రాజుగా పుట్టాడు ఆయన మరణించేసరికి కూడా ఎలా ఉన్నాడు చూడండి ఇరవై మూడు మూడు అందుకు పిలాతో నీవు రాజువా ఆయన అడుగగా ఆయన నీవన్నెట్టే అంటే నువ్వు రాజు అని అడుగుతున్నావు కదా నువ్వు అన్నెట్టే నేనేమై ఉన్నాను నేను రాజును అంటే యేసుక్రీస్తు వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నాడు ఇందాక ఎస్ఏ గారు ఏమన్నారు ఇదిగో నీ రాజు నీ రాజు నీ దేవుడు నిన్న ఏం చేస్తున్నాడు పరిపాలిస్తున్నాడు నీ రాజు ఏం చేయించున్నాడు నీ రాజు పరిపాలిస్తున్నాడు నీ రాజు నిన్ను ఏనుచున్నాడు అని స్వార్థను అన్నాడు ఆ రాజు ఎవరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమిన వారులరా నిజంగానే మహా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు గారి ద్వారా రాయించాడండి కొన్ని వచనాలు మనం ఇంకా ముందుకు వెళదాం ఇరవై ఐదవ అధ్యాయం మత్తస్సు వార్త మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఆయన మరణించి తిరిగి లేచి సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది చూడండి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి పాత నిబంధనలో రాజు పుట్టినప్పుడు రాజు ఆయన సెలువు వేసినప్పుడు కూడా రాజు ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమైనా పిలువబడుతున్నాడు రాజుగా పిలవబడుతున్నాడు ఇప్పుడు యూద ఇజ్రాయేలు నీ రాజు అనగానే ఇప్పుడు ఎవరు చెప్పండి యేసుక్రీస్తు వారిని కూర్చి క్లియర్ గా రాయబడింది ప్రేమిన వారులారా నీ రాజు ఆయనే నీ రాజు ఇదిగో రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజు గొప్పోడా దేవుడు గొప్పడా రాజు గొప్పోడా దేవుడు గొప్పోడా దేవుడు గొప్పోడు నీకు అర్థమవుతుందా ఇప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఎలా చూపిస్తున్నాడు ఇప్పుడు రాజుగా చూపిస్తున్నాడు జాగ్రత్త గమనించాలి దేవుడుగా ఉన్న ఆయన రాజుగా తన ప్రత్యక్షతను చూపిస్తున్నాడు యశ్యా గ్రంథంలో రాబోతున్నటువంటి కాలంలో ఏడు వందల సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో ఆయన రాయించి చెబుతున్నాడు ప్రేమ వాళ్ళరా ఇంకా ఎన్నో ఆ పుస్తకాలు ఉన్నాయండి ఎన్నో పుస్తకాలు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వీటన్నిటిలోనూ కూడా యేసుక్రీస్తు వారి గురించి చాలా గొప్పగా రాశారండి భక్తులైన వారు ప్రేమైన వారులరా ఇంకొక మాట చూద్దామండి జకర్యా గ్రంథము జకరియా గ్రంథం చూడండి కొంచెం క్లారిటీ వస్తుంది మీకు ఇక్కడ జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చూద్దాం సియోను నివాసులారా బహుగా సంతోషించుడిష్యలేము నివాసులారా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు ఎవరైనా యహో గురించి చెబుతున్నాడు ఇక్కడ మీరు అధ్యాయం చెబుతే ఏమన్నాడు ఇదిగో యహోవా మీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు వచ్చింది ఎవరు మరి అంతేగా రాజు ఎవరని చెప్పుకున్నాం ఇప్పటివరకు వరకు వారు ఇదిగో నీ రాజు గాడిదను గాడిద పిల్లలు ఎక్కి వచ్చుచున్నారు అదే మాట మీకు మత్తశ్వరత్ ఇరవై ఒకటి పదిహేను ఐదవ వచ్చనలో రాయబడి ఉంటుంది చదవనవసరం లేదు మత్తశ్వర ఇరవై ఒకటి ఐదు రాసుకునే వాళ్ళు రాసుకోండి అంటే నీ రాజు అని చెప్పబడినటువంటి ఆయన ఈయనే మరి యువరాజని చిన్న రాజని పక్క రాజని అనుకోవద్దు మనం ఒకడే రాజు ఒక్కడే దేవుడు ఒకడే యహోవా లేదా యేసుక్రీస్తు వారు ప్రేమ వర్లరా పేరు మారింది అంతే అది కూడా పిలవబడేటువంటి పేరు ఒరిజినల్గా అదే కాదు ఆయన పేరు ఆయన పేరు కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిగా వచ్చిన ఆయన ప్రత్యక్షత పేరు కానీ మీకు తెలియదు అన్నాడు ప్రకటన గ్రంథంలో సింపుల్గా కూడిస్తారు అసలు ఆయన పేరే తెలియదు ఎవరికైనా కానీ జ్ఞాపకార్థంగా ఒక నామాన్ని దేవుడు ఏం చేశాడు ఇచ్చాడు జ్ఞాపకార్థంగా ఒక నామం ఇవ్వబడింది పిలవడానికో పలకరించడానికో లేదంటే గుర్తుపట్టడానికంటూ ఒక నామం కావాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఎవరికి పేరు లేవనుకోండి ఏమని పిలుస్తాం ఏదో అవసరమైంది ఇప్పుడు ఏమని పిలాలి కాబట్టి జ్ఞాపకార్థనామన్నాడు యహోవాను నామము జ్ఞాపకార్థన మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక ఐడెంటిఫికేషన్గా ఇస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కూడా దాని గురించి కూడా ఒక టాపిక్ చెప్పాను మరి విన్నారా లేదో వినకపోతే ఛానల్లో ఉంది చూడండి దేవుని పేరేంటి ప్రేమిన వార్లరా ఇలా మనం కంటిన్యూగా చదువుకుంటే వెళ్తే ఇప్పుడు యాభై రెండవ అధ్యాయానికి వచ్చేద్దాం యాభై రెండవ అధ్యాయానికి వచ్చేద్దాం ఆ దీనిలోనే పంతొమ్మిది పదహారు కూడా రాసుకుని ప్రకటన గ్రంథం ఒకరు రాసుకుని ఉంటే పంతొమ్మిది అధ్యాయం ప్రకటన గ్రంథం పదహారు వచ్చిన కూడా అక్కడ కూడా రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అని ఆయన తొడ మీద ఆయన వస్త్రం మీద రాయబడి ఉన్నదని ఉంటుంది అది కూడా చూసుకోండి అంటే ఫైనల్గా ఫైనల్ డెస్టినేషన్లో ఇప్పుడు యాభై రెండవ అధ్యాయంలో మనం వస్తున్నాం ప్రేమిన వార్లరా పదో వచ్చిన అని చదుదాం పదో వచ్చిన సమస్త జనులను సమస్త జనుల కన్నుల ఎదుట తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు తన పరిశుద్ధ బాహువు ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో మీకు చెప్పుకుంటూ వచ్చాను యహోవా బాహువే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పింది యహోవా బాహువే యేసుక్రీస్తు అంటే సెపరేట్ వ్యక్తి కాదు అందుకే ఈ బాహువు ఏదైతే ఉందో ఎప్పుడైతే మరలా యేసుక్రీస్తు వారు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున అన్నాడు చూసారా మరలా ఆ హస్తం వెళ్ళి మరల ఏమైంది ఆ తుక్కుపోయింది అది సింపుల్ గా చెప్పాలంటే అర్థమైందా ఇప్పుడు దేవుడు ఒక్కడే అందుకే యహాన్ గారు చూస్తున్నారు ఒకటే సింహాసనాన్ని ఎస్యా గారు చూస్తున్నారు ఒకటే సింహాసనాన్ని భక్తులు చూశారు ఒకటే సింహాసనాన్ని రెండు సింహాసనాలు లేవు ఒక్కటి సింహాసనం మీద ఒక్కడాసీనుడై ఉన్నాడు ఎందుకు ఉన్నాడు అంటే ఇది కారణం అంటున్నాడు చూడండి ఇహోవా తన బాహు పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు బయలుపరచడం అంటే బయలుపరచడం అంటే మీకు తెలియపరుస్తున్నాడు కనబడిలా చేశాడట తన బాహువుని ఎవరైనా చూశారేటి ఏంటి ఆ సందర్భాలు అంటాడు యహో తన బాహుకుని చెబుతూ చెబుతూ కిందకొస్తే మోసేకు తన బాహువును బయలుపరిచిన వాడు ఎవడో అంటాడు మోసేకు తన బాహువును బయలుపరిచాడా మోసేకు బాహువును బయలుపరిచాడా ఏం బయలుపరిచాడు అయ్యా నీ మహిమ నేను చూడాలని అంటే అయిన నా ముఖాన్ని చూస్తే నీవు బ్రతకమంటాడు ఈ అధ్యయంలో ఉంటుంది అంటే నా ముఖమును చూసిన బ్రతకమండి మహిమను అడిగితే ముఖం అంటాడేంటి అప్పటికి కూడా ఒప్పుకోకపోతే సరే సరే నేను అలా దాటిపోతున్నప్పుడు నా వెనక పార్శ్వం నువ్వు చూస్తావన్నాడు అని చెయ్యి పెట్టాడు మనలా అంటే మోషే గారు చూసింది ఎవరిని బాహువే చెయ్యే చెయ్యకున్న మహిమనే చూశాడంతే అంటే చెయ్యి అంటే ఏమైనా రాయబడింది ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటే చూసింది ఎవరిని ముఖాముఖ మాట్లాడింది ఎవరిని ఆయన వేరు ఈయన వేరు కాదు అవసరం లేదు అంత అవసరం లేదు అంత శక్తి లేనివాడు అయినా అంత పవర్ లేని వాడు కాదయినా అంత దీనుడు కాదైనా ప్రేమైన వాళ్ళరా ఆయన సర్వశక్తి మంత్రుడు రక్షించుటకు నా హస్తమ కురస కాలేదు రక్షింపక నేరకుండినట్లు నా హస్తమ కురస కాదు నా చేయమని చిన్నదనుకుంటున్నారా ఏదైనా చేయగలదు అందుకే ప్రగణ గ్రంథం అంటాడు దేవుని ఏడాత్మలు కలిగినటువంటి వాడు అంటాడు ఆ ఏడాత్మలు అంటే ఆ ఏడాత్మల గురించి ఏమంటారు భూమి ఎంతటా పంపబడిన దేవుని కన్నులు అంటాడు అంటే ఆయన సర్వ సృష్టిలోనూ ఉన్నాడు ఆయన ప్రతి చోట కూడా ఆయన ఉన్నాడు నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నాడు పాతాళలోకంలో కిందకుపోయినా అక్కడ ఉన్నాడు సముద్ర గర్భంలో పండుకున్న అక్కడ ఉన్నాడు హాయిగా ముసుగు ముసుగుతాన్ని పడుకున్న సరే ఎక్కడ కూడా ఎక్కడైనా ఉంటాడు ఆయన ప్రేమైన వాళ్ళు ఎక్కడైనా ఉండగలిగినటువంటి వాడే దేవుడు నామానికి స్తోత్రం ఏంటి చాలా మంది అంటున్నారండి సిమ్ కార్డు సిమ్ కార్డులతో పోలుస్తున్నారు దేవుడిని పోల్చొచ్చు అలాగా అలా పోల్చుకున్నాం అనుకోండి దేవుడు ఒక ప్రాంతానికి పరిమితం అయితే ఒకే ప్రాంతానికి చెందినవాడైతే దేవుడు ఎలా అవుతాడు ఇప్పుడు ఒక ప్రాంతానికి చెందిన వాడైతే ఈ ప్రాంతంలోనే నెట్వర్క్ పనిచేస్తే ఇంకో ప్రాంతంలో పనిచేయదంటే ఎంత అవివేగం చెప్పండి అది పాపం నోరు జారేడు లేదా మొసలు ఆట ఆడేసుకుంటున్నారండి అందరూ కూడా ఏండి ఒక లెక్కలో ఆడుకుంటున్నారు మామూలు కదా నిజమే ఏదో చెబుదామనుకున్నాడు ఇంకేదేదో చెప్పేశాడు అంటే మా దేవుడు నెట్వర్క్లు వేరే చోట పనిచేయవు మీ దేవుడి నెట్వర్క్ మా దగ్గర పని చేయదు అంటున్నాడు ఎందుకు పని చేయదు దేవుడు సర్వభూమికి ఏమై ఉన్నాడు రాజే ఉన్నాడు ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ రాజులకు రాజు లార్డ్ ఆఫ్ లార్డ్స్ ప్రభువులకు ప్రభువు ప్రేమిన వాళ్ళరా ఆయన నెట్వర్క్ ఇక్కడ అక్కడా కాదు ఆఖరికి సిమ్ కార్డులు కూడా ఇంటర్నేషనల్గా పనిచేస్తున్నాయి మీ బాబాకి తెలియదు అనుకుంటాను ఎన్నోసార్లు ఫారెన్ వెళ్ళాడు మళ్ళీ సిమ్ కార్డులు కూడా రోమింగ్ ఇంటర్నేషనల్ రోమింగ్ వేసుకుంటే ఈ తీసుకెళ్ళి పాకిస్తాన్లో వాడుకోవచ్చు శ్రీలంకలో వాడుకోవచ్చు అమెరికాలో కూడా వాడుకోవచ్చు జస్ట్ రోమింగ్ ప్యాకేజ్ వేసుకుంటే మన సిమ్ కార్డులే మనకు పనిచేస్తాయి కానీ ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా పాపం దెబ్బయిపోయాడు ప్రేమ వాళ్ళరా దేవుడు ఒక ప్రాంతానికి పరిమితం కాదు ప్రేమిన వాళ్ళరా సర్వభూమికి ఆయన రాజ ఉండాలి సర్వభూమికి అయిన దేవుడై ఉండాలి ఎక్కడైనా ఏదైనా చేయగలిగిన వాడే ఉండాలి సర్వశక్తిమంతుడు అన్నాడు అందుకైనా ఏమన్నాడు ఆల్ మైటీ గాడ్ ఆల్మైటి గాడు సర్వశక్తిమంతుడు నేను ఎవరూ చెప్పుకోలేదు ఆ మాట తొమ్మిది ఆరులో అన్నాడు కదా యశగ్రంథం తొమ్మిది ఆరులో పుట్టబోతున్నటువంటి శిశువుకున్నటువంటి కెపాసిటీ ఏంటి శిశువు పుట్టెను కుమారుడు అని గ్రహంపబడును ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన రాజుగా ఉంటాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును అంటే యేసు అనే పేరులో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి అందుకే యేసుక్రీస్తు అంటే రక్షించే రాజు ఏమైనాడైనా ఆయన యేసుక్రీస్తు అనే పేరులో అర్థం ఏంటి రక్షించే రాజు అంతే తప్ప ఏసు అంటే ఏ అక్షరం ఏముంది సు అక్షరం ఏముంది అది కాదు దాని మీనింగ్ కావాలి మనకి పదం కాదు ఇప్పుడు డానియల్ అనే పేరు ఉంది అనుకోండి యహోవ న్యాయాధిపతి అని అర్థం అంది అండ్ యహోవ న్యాయాధిపతి అంటే దేవుడు న్యాయం తీర్చువాడు నా పేరులో నన్ను పిలవడం వలన దాని మీనింగ్ ఏంటి దేవుడు న్యాయం తీరుస్తాడు అని పిలుస్తున్నారు నన్ను ఏమని పిలుస్తారు నా పేరేంటి దేవుడు న్యాయం తీరుస్తాడు అలాగే మీ పేరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది అది ముఖ్యం రక్షించే రాజు ఆయన రక్షించేటువంటి వాడు ఆయన ప్రేమైన వాళ్ళరా ఇంకా అలా మనం కొంచెం ముందుకు సాగిపోదామండి నలభై అధ్యాయము నలభై అధ్యాయము ఇప్పుడు చదువుకున్నాం కదా పదో వచనంలో యాభై రెండు పదో ఇప్పుడు నలభై అధ్యాయం ఐదో వచనం చదువుదాం యహోవా మహిమ బయలుపరచబడును ఒకడునూ తప్పకుండా సర్వ శరీరులు ఆయనను చూచేదరని ఎలాగున యహోవా ఎప్పుడు యేసు వారిని చూశారు కదా అందరూ అంటే చూడబడినటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారట యహోవాకు మహిమ ఉన్నాడు ఏమై ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఈక్వల్ టు యహోవా మహిమ యేసుక్రీస్తు వారి ఈక్వల్టీ హో మహిమ అందుకే ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు మహిమలో ఉండవలసిన వాడు మహిమతో ఉండవలసిన వాడు సమస్తాన్ని విడిచిపెట్టి శరీరాన్ని ధరించుకొని మానవ నేత్రాలకు కనబడేలాగా వచ్చాడు ఆయన అదే అంటున్నాడు ఇక్కడ మహిమ వచ్చింది రెండో దేవుడు మూడో దేవుడు కాదయన ఏమొచ్చింది దేవునుకున్న మహిమ శరీరాన్ని ధరించుకొని వచ్చింది ఇక్కడ అందుకే ఆరోహణుడై తేజోమాయుడాయను అన్నాడు మరలా అంటే ఏ మహిమ అయితే శరీరాన్ని ధరించడం వచ్చింది మరలా అదే మహిమ వెళ్ళిపోయినప్పుడు ఎలా మారిపోయింది మరలా మరలా మహిమ ఎలా మారిపోయింది తేజోమాయుడు అంటే మరల మహిమగా మారిపోయాడు అందుకే స్తపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహిమకు కుడిపార్సం వచ్చి నిలబడ్డాడు అని ఎందుకు నిలబడ్డాడు మహిమలో ఉంటే మరల మహిమగా ఉంటే చూడలేరు ఎవరును కాబట్టి అందులోంచి బయటకు వచ్చి కనిపించాడు మరలా వెళ్ళిపోయాడు అయిపోయింది ప్రేమిన వారా ఇరవై నాలుగు చూడండి ఒక్కసారి చూద్దాము యహోవ మహిమ బయలుపరచబడిన ఒక తప్పకుండా సర్వశరీరులో దాన్ని చూచేద్ద ఇలాగను యహోవత్ సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు కదా ఇదే మాట ఇరవై నాలుగు మత్సవార్థులు ముప్పై వచ్చును చూద్దాం మత్తవార్థి ఇరవై నాలుగో అధ్యాయము ముప్పైవ వచ్చినాన్ని మనం చూద్దామండి మత్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చును అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఈసారి రాబోతున్నప్పుడు ఎలా వస్తాడు శరీరాన్ని ధరించుకొని కాదు ఈసారి కూడా మహిమను చూస్తారు మహామహిమతోను ప్రభావముతోనూ ఆకాశ మేఘారుహుడై వచ్చుడ చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు కూడా రొమ్ము కొట్టుకొందరు దేవున్నామానికి స్తోత్రం ఏం చేస్తారట రొమ్ములు బాదుకుని అమ్మో గుండెలు బాదుకు ఏడుస్తారు ప్రభువా నిన్నేనా మేము దేవుడిగా నమ్మలేకపోయాము నువ్వేనామా దేవుడు నువ్వేనామా ఇస్రాయలు యహోవావని మేము మమ్మల్ని రక్షించిన మేము కనిపెడుతున్నాం యహోవాబు నువ్వేవా అని గుండెలు ఏడుస్తారట ఇదే మాట ప్రకటన గ్రంథం ఒకటి ఏడులో కూడా మరల రాసేడు చూడండి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినని మనం చూద్దాం ప్రేమేణ వర్లరా ఆయన మేఘారుడ వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ప్రతి నేత్ర చూచిన ఆఖరికి ఆయన్ను పొడిచిన వారు కూడా పొడిచిన వారంటే అప్పుడు ఎప్పుడో చంపిన వారు మరలా చూస్తారని కాదక్కడ ఇస్రాయిలు కూడా ఏం చేస్తారు ఆయనను ఇస్రాయిల్ ఏం చేశారు ఆయన్ని పొడిచారు చంపారు ఆయన్ని ప్రేమిన వర్ల వారు కూడా యేసు క్రీస్తు వారిని చూస్తారు అప్పుడు అర్థమవుద్దట ఆహా ఈయనైనా ఆయన అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నాడు ప్రేమిన వార్లారా ఇక యాభై మూడవ అధ్యాయంలోకి వస్తాం మనం ఇప్పుడు యాభై మూడవ అధ్యాయంలో మనం వచ్చేసరికి ఈ యాభై మూడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు వారి యొక్క శ్రమ యేసుక్రీస్తు వారి యొక్క వేదన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము మరియు పాతి పెట్టడం గురించి కూడా ఈ యాభై మూడవ అధ్యాయంలో ఏం చేయబడింది వ్రాయబడింది ఈ యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం మొదటి వచనం చూడండి ఇప్పుడు చూడండి ఇహోవా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు ఎంత చెప్పినా ఎందుకు నమ్మట్లేదు ఆ తర్వాత అంటాడు యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను యహోవా చెయ్యి బయలుపరచబడింది యహోవా హస్తము బయలుపరచబడింది దేవుడిగా కుమారుడిగా రాజుగా దీనుడిగా ప్రవక్తగా యాజకుడిగా ప్రధాన యాజకుడిగా యహోవ హస్తం వస్తే ఎవరు గ్రహించలేకపోతున్నారట ఎవరు దానిని గ్రహించలేకపోతున్నారు బయలుపరిచినప్పుడు ఎవరు చూడలేకపోతున్నారు అంటున్నాడు చూడండి ఎండిన మొక్క వలెను లేత మొక్క ఎండిన భూమిలో ఆ మొలచిన మొక్క వలను ఆయన ఎదుట ఆయన పెరిగెను పదవచనం చదువు పదవచనం అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసను అతడు తన్ను తానే అపరార్థ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుషమంతుడగను యహోవా ఉద్దేశం అతని వలన ఈ వచనాన్ని పట్టుకుంటారండి చాలామంది ఇదిగోనండి యహోవ వేరు యేసుక్రీస్తు వారి వేరు ఎక్కువ శాతం యహో సాక్షులు ఏంటండి ఇంతకీ ఇక్కడ ఏం రాయబడింది అలంకారప్రాయంగా చెబుతున్నాడు రాబోతున్నప్పుడు ఏం జరగబోతుంది ఆయన ఎలా లోబడతాడు ఆయన ఏం చేస్తాడు ప్రతిదాన్ని కూడా అలంకారప్రాయంగా రాస్తున్నాడు చూడండి ఆ అధ్యయమంతా చెబుతా మీకు అర్థమవుద్ది అంటే చూడండి అతను నలగొట్టడానికి యహో ఇష్టమైంది అంటే ఇష్టమైంది కనుక లేఖనం రాశాడు నువ్వు నలగాలి నా తండ్రి నేర్పినవి నా తండ్రి చెప్పినవి అన్నాడు చూసారా అవేవో కాదు వ్రాయబడిన లేఖనాలు దేవునా మనకి ఆల్రెడీ రాయించాడు ఆ వ్రాయబడిన లేఖనాలనే నా తండ్రి నాకు చెప్పినవి నాకు నేర్పినవి అన్నాడు అంతే లోబడాలిగా శరీరంతో వచ్చినప్పుడు ఆయన లోపడపోతే మనం లోపడతాం ఆయన మాదిరిగా తీసుకున్నాం ఆయన లోబడదు మేము లోపడాలి ఇంజిన్ అటే వెళ్తే బాక్సులన్నీ అటే వెళ్తాయి ఆయన అందుకే పాదాలను కడిగాడు తగ్గించుకున్నాడు దీనుడుగా ఉన్నాడు హీనుడుగా ఉన్నాడు ప్రతి విషయములను తనను తాను తగ్గించుకున్నాడు ఎందుకో తెలుసా నువ్వు కూడా తగ్గించుకోవాలని నీకు మాధురి చూపించాడు ఆయన దేవనామానికి స్తోత్రం నీకు మాధురి చూపించడానికి ఆయన ఇచ్చాడు నీకు మాధురి చూపించడం ప్రతి దాన్ని చేసి చూపించాడు ఏ చేయాల్సిన అవసరం లేదు శిష్యుల పాదాలు కడగాల్సిన అవసరం ఉందా ఏ సుక్రీస్తు కడగాల్సిన అవసరం ఎందుకంటే ఆల్రెడీ ప్రతి విషయంలో తగ్గించుకుంటున్నాడు ఆయన మరలా క్రియల్లో కూడా చేసి చూపించాడు నైన నేనే మీ పాదములను కడిగిన కడిగినయ మీరుడు మీ సహోదరుల పాదముల ఒకరినొకరు మరి ఎక్కువగా అలాగు చేయవలను అంటాడు నిజమే ఆయన మనకు అప్పగించింది ఏంటి తగ్గింపు ఆయన మనకు నేర్పించిందేంటి ప్రార్థించే విధానం ఆయన మనకు నేర్పించిందేంటి ఇతరుల ఒకరొక పని ఆయన మనకు నేర్పించింది స్వార్థ ప్రేడింది ఆయన మనం నేర్పించింది త్యాగము క్రీస్తు మీ నిమిత్తం ప్రాణం పెట్టను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు ఏమి నేర్పించాడు నేను ప్రాణం పెడుతున్నాను మీరు పెట్టండి ఇది ఇది తీసుకోము మనం ఇవేవి అవసరం లేదు మనకు కాంట్రవర్సీలు మాత్రం విపరీతంగా కావాలి మనకు ప్రేమైన వాళ్ళరా ఒకసారి చూద్దామండి ఒకసారి చూద్దామండి జకరియా గ్రంథం మీకు అర్థం కావాలంటే ఇప్పుడు జకరియా గ్రంథం ఈ అధ్యాయం అర్థం కావాలంటే మీరు జకరియా గ్రంథంలోకి వెళ్ళాలి ఇప్పుడు పదకొండవ అధ్యాయం చూద్దామండి జకరియా గ్రంథం పదకొండవ అధ్యాయము జకరియా గ్రంథము పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చినానే చూద్దాం పన్నెండు మీకు అనుకూలమైన ఎడలా నా కూలి నా కీయుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి ఇచ్చిరి యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రైధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ అయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకుని యహోవా మందిరంలో కొమ్మరికి తిని ఒకసారి చూద్దాం మీరు అలంకారప్రాయంగా రాయిబండివి ప్రవచనాత్మక రాయిబండివి ఎలా ఉంటాయి ఈ రెండు వచ్చనాలు మీకు అర్థమైతే సరిపోద్దండి ఇప్పుడు యహోవా అంటున్నాడు నా కూలి నాకు ఇవ్వండి అని ఎవరు అడుగుతున్నారు యహోవా అడిగారు ఎక్కడైనా కొత్త మొదల యహో అడిగారు కూలిమ్మని ఎవరు అడిగారు యేసుక్రీస్తు వారికి వెల ముప్పది వెండి నానుములని యహోవా అడిగారట కానీ ఎవరు అడిగారు ఎవరు అడగల ఆఖరి ఇష్కరియతు యోధా కూడా అడగలేదు ఇస్కరియతు యోధా ఒక బానిస నమ్మితే ముప్పై వెండి నాణులు వస్తాయి ఇదిగో తీసుకో నువ్వు అప్పకిస్తున్నావు కాబట్టి ముప్పై వెండి నాణులు నీకు ఇచ్చారు ఇప్పుడు ఎవరు యహోవా ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఎవరికి ఇష్కరియతు యోధాకి ఎవరు యహోవ అయితే ఇచ్చింది ఎవరికంటే ఇస్కరియత్ యోధాకి పాయింట్ అర్థమవుతుందా అవుతుందా ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎవరినై ఎవరిని అడుగుతున్నారు ఇస్రాయిల్ని అడుగుతున్నారు ఎవరిని అడిగాడట నా కూలి నాకు ఎవడని యహోవ ఇస్రాయిల్ని అడితే ఒప్పది వెండి నాణాలు ఇచ్చాడట తీసుకున్న వ్యక్తి ఆయన కాదు అడిగిన వ్యక్తి ఆయన కాదు అంటే ఒక లేఖనం ప్రవచనము ఎలా రాయిబడుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ తర్వాత అంటున్నాడు పదో వచ్చును తర్వాత వచ్చిన అంటున్నాడు పదమూడు వచ్చును యహోవ ఎంతో అబ్బురమ్ముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును అంటే క్రయము అంటే కొనడం అమ్మడం క్రయ విక్రయాలు అంటారు క్రయధనం అంటే కొన్నటువంటి ఆ ధనాన్ని అంటే నన్ను కొన్నటువంటి ఆ ధనము కొమ్మరి వానికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇక నేను ముప్పై వెండి నాని ఏం చేశాను ఎవరు పారేశారు జకర్య పారేశాడా ఇక్కడ ఏమని రాస్తున్నాడు జకర్య అంటే నేను పారవేసిని ఇహో నాకు ఏర్పరిచినటువంటి దాన్ని మళ్ళీ నేను పారవేశాను అంటే ఇక్కడ పారవేసింది జకర్య కాదు ఎవరు పారేశాడు యోధ ఈ యోధ పారేశాడు అంటే వచనాలు ఎలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కన్ఫ్యూజే కానీ అర్థం చేసుకుంటే ఎవరు ఎవరిని అడుగుతున్నారు ఎవరు ఇస్తున్నారు ఎవరు తీసుకున్నారు ఎవరు పారేశారు లేఖనాల నెరవేర్పులోనికి మీరు వెళితే ప్రియమైన వాళ్ళరా అద్భుతమైనటువంటి వివరణ దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా ముప్పది వెండి నాణెలు సరిగ్గా ఉన్నాయి లేదా ఉన్నాయా లేదా ఇవ్వడం కరెక్టే కదా అమ్మడం కరెక్టే కదా కూలివాణికి ఇవ్వడం కరెక్ట్ పారవేడు పారవేయడం కొమ్మరవాణి పొలంలో పారవేయడం కూడా కరెక్టే కదా అన్నీ కరెక్ట్ అంటే సందర్భం జరిగిందా లేదండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి తీసుకొని ఇది ఎహోవా ముప్పై వెండి నాణేలు ఏహోవా అని అమ్మడము దానికి ఇస్రాయిలు ఇవ్వడము జకర్య దాన్ని పారేయడము నో ఇలా తీసుకోకూడదు దీన్ని ప్రేమ జరిగినటువంటి లేఖనాలు మీరు చూస్తే అంటే అప్పుడప్పుడు గ్రంథకర్త తనను గూర్చి మాట్లాడుతూ ఉంటాడు దేవుని గుర్చి మాట్లాడుతూ ఉంటాడు మరొకను గుర్చి కూడా మాట్లాడుతూ తనే అతనుగా ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు అక్కడ మనకు చూపిస్తూ ఉంటాడు అలాంటి సందర్భాలే ఇవి ఇప్పుడు ఈ యాభై మూడవ అధ్యాయం అంత ప్రియమైన వారులరా మనకు ఎలా ఉంటుందండి ఈ యాభై మూడవ అధ్యాయం వచ్చిన చదువుడు ఒకసారి పన్నెండవ అధ్యాయం పొదవచనం పన్నెండవ అధ్యాయం పొదవచనం దావీదు సంతతి వారి మీద జక్రీయగ్రంథమే గ్రంథమే దావీదు సంతతి వారి మీదను యరుషుల నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా ఆత్మను ఎవరు కొమ్మరిపిస్తున్నారట యహోవా కొమ్మరిస్తున్నా అంటే నేను కొమ్మరింపగా నా ఆత్మను కొమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద యహో అంటున్నాడు ఏమంటున్నాడు వారు తాము పొడిచిన నా మీద ఎహోవాను పొడిచారా పొడవడం అంటే మేకలతోను బళ్ళెముతోను అంతేనా మొళ్ళకంపలతో ఎవరిని పొడిచారు యహో అంటున్నారు వారు నన్ను పొడిచిన నా మీద అంటున్నారు చూడండి నేనే నన్నే పొడిచారు ఏహో వాటిన నన్నే పొడిచారు నన్నే పొడిచారు నన్నే గాయపరిచారు నన్నే కొట్టారు నన్నే తిట్టారు నాకే గాయాలు తగిలాయి వారు పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యాక కుమారుని విషయమై ఇందరూ చదువుకున్నా మతేశ్వర ఇరవై నాలుగు కానివ్వండి ప్రయత్న గ్రంథం ఒకటి ఏడో వచ్చరాల్లో కానివ్వండి చదువుకున్నాను చూసారు వారు తమ్ము పొడిచినటువంటి నా మీద యహో మీద యేసుక్రీస్తు వారి మీద యేసుక్రీస్తు అంటున్నారు నా మీద అంటున్నారు యహో అంటున్నారు లేదు నా మీద అంటున్నారు ఇద్దరు పోట్లాడుకున్నట్టుంది ఉంది వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యాక కుమారుని విషయమై తన జాస్త పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు చూ నా విషయం అన్నారు అతని విషయమే అంటున్నాడు మరలా చూడండి ఇక్కడ నేనే అతనిని నా విషయమై అంటున్నాడు మరలా అతని విషయం అంటున్నాడు అంటే నేనే అతనిని నన్ను చూస్తారు నన్ను పొడుస్తారు నా విషయం వాళ్ళు వాళ్ళ ప్రలాపిస్తారు అంటున్నారు అంటే ఎప్పుడు ప్రలాపించారు పొడిచినప్పుడు ప్రలాపించలా తిరిగి ఆయన వస్తున్నప్పుడు ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకున్నారు దేవనామానికి స్తోత్రం అంటే పొడిచింది నన్నే ప్రవచనం రాసింది నా గురించే వచ్చింది నేనే మరలా రాబోతుంది కూడా నేనే అది అంటే ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి ఇందులో ప్రేమిన వర్లరా పదమూడవ అధ్యాయం అదే జకరియా గ్రంథం ఆరో వచ్చినా కూడా చూద్దాం ఆరో వచ్చినాం ఈ చేతులు గాయం లేవని అడగగా ఈ చేతులకు గాయములేమని అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించు వారి నేను ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పెను ఈ గాయాలేంటి దెబ్బలేంటంటే నన్ను ప్రేమించు వారి నేనున్నాను నన్ను ప్రేమించు వారెవరు ఇస్రాయలీలు అబ్రహాము సంతానము దావీదు సంతానము ఏంటండి యూదులు ఇజ్రాయేలు యాకోపుకున్నటువంటి పన్నెండు గోత్రపుల వారు వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమించినటువంటి నా ఇంట నన్ను ప్రేమించి వారి ఇంట ఉన్నప్పుడు వారు నన్ను ఏం చేశారు నా చేతులకు గాయాలు చేశారు యహో అంటున్నాడు ఈ మాట చేతులు గాయాలైంది యహో ఒక యుస్తుగా ఏనండి ప్రేమైన వాళ్ళరా ఇన్ని వచ్చిన ఒక్కడే వాక్యం అంటుంది ఎక్కడ చూడండి దేవుడు ఒక్కడే అదే భావంతో యశాగారు రాశారు మనకు అర్థం కావట్లేదు అంతే ప్రేమిన మరి కొంచెం ముందుకు వెళ్దాం పద్నాలుగవ దేం తొమ్మిదో వచ్చిన జకరియా గ్రంథమే యహోవా సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును ఆ దినమున యహో ఒక్కడే ఆయనకు పేరు కూడా చాలా మంది ఇద్దరు యహోవాలు ఉన్నారు అనే వారికి మాట అనమాట ఏంటట పంపిన యహోవా పంపబడిన యహోవా పంపినవాడు తండ్రి పంపబడినవాడు అటు ఇద్దరు కూడా ఏవాలండి అంటారు నా నాము నేను ఎవరికేమైనా అన్నాడు నా మహిమని ఎవరికేమైనా అన్నాడు కానీ ఇంకొకరికి ఇచ్చారట అంటే వాళ్ళ మాటకు వాళ్ళ మాటే వాక్యమే వాక్యానికి వాక్యమే వ్యతిరేకంగా ఉంటుంది అందుకే ప్రేమైన వాళ్ళు అంటున్నాడు ఆ దినమన ఏ జన్మన మరి ఇప్పటివరకు మీరు కన్ఫ్యూజ్లో ఉంటారు ఎప్పటివరకు తెలుసా నేను వచ్చేంత వరకు మీకు ఆ కన్ఫ్యూజ్ పోదు నేను ఎప్పుడైతే వస్తానో మీ మీద ఆత్మను కొమ్మరిస్తానో ఆ పరిశుద్ధాత్మను బట్టి నేనే ఆయనని మీరు తెలుసుకున్నాను అందుకే ఒక మాట అన్నాడు తెలుసా పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని ఒప్పుకోలేడు అన్నాడు అంటే ఇజ్రాయిల్లే ఇజ్రాయిల్ ఏసే ప్రభు అని ఎందుకు ఒప్పుకోవట్లేదు ప్రభు అంటే ప్రభు అంటే ఎహోవా మీకు అర్థమవుతుంది కదా గ్రీకు భాషలో రాయబడినటువంటి ఆ పదం ఏంటి యహో అనేటువంటి పదాన్ని కూరియోస్ అనేటువంటి పదంగా రాశారు ఆ కూరియోస్ అనేటువంటి పదం తెలుగు బైబిల్లో పెద్ద అక్షరాలతో ప్రభు అని రాశారు ఆ కూరియోస్ నేనే ఆయనని ఏ రోజు తెలుసుకుంటారు మీరు ఏ రోజు నేను వస్తాను చూసారా మీ మీద ఆత్మను కొమ్మరిస్తాను చూసారా ఆత్మను కొమ్మరించిన తర్వాత మీకు అర్థమవుద్ది ఆయన ఒక్కడే అని ఎప్పుడు అంటే దేవుని ఆత్మ చేత మనల్ని నింపబడితే దేవుడు ఒక్కడే అనేటువంటి సంగతి మొట్టమొదటగా మనకు అర్థమవుద్ది అందుకే పౌలు గారు అదేమంటాడు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు సు ప్రభు అని ఒప్పుకోలేడు మరి అందరూ ఒప్పుకుంటున్నారు యేసు ప్రభు అంటున్నారు కదండి యేసు ప్రభు అండం వేరే ఏసే ప్రభు అని ఒప్పుకోవడం వేరే వాక్యాన్ని జాగ్రత్త గమనించాలి అందుకే చెప్పాను మతోన్మాదులు కూడా మీ యేసు ప్రభు అంటారు ఏమంటారు మరి పరుశుధాత్మంతో మాట్లాడారు వాళ్ళు యేసు ప్రభు అని అంటున్నారంటే వాళ్ళు పరిశుధాత్మ ఉందనా అది కాదు విషయం యేసు ప్రభు అండం కాదు ముఖ్యం ఏసే ప్రభు అని అండం ముఖ్యం ఏసే ప్రభు అని అనాలి అంటే పరిశుధాత్మ వల్ల తప్ప ఎవడనలేదు అంటున్నాడు అందుకే ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఆత్మకమ్మరించబడుతుందో ఆ రోజు నేనే ఆయనని నా నామము యహోవా అని నేను ఒక్కడినే దేవుడినని మీకు ఆ రోజు ఏమవుతుంది మీ వెలుగుతుంది ఆ రోజు అంటున్నాడు అంటే అప్పటివరకు అంధత్వంలో ఉండే వాళ్ళు అంధత్వంలోనే ఉంటారు దుర్బోధ చేస్తే వాళ్ళు దుర్బోధలోనే ఉంటారు సత్యాన్ని ప్రకటించే వాళ్ళు సత్యాన్ని ప్రకటించుకుంటూనే వెళ్తారు విన్నా వినకపోయినా మనం చెప్పేది మాత్రం మనం ఏం చేయాలి చెప్పేయాలి దేవనామానికి స్తోత్రం ప్రేమ అంటున్నట్టు చూద్దామండి ఒక్కసారి ఒకసారి యాభై నాలుగో అధ్యాయానికి వచ్చేద్దాం ఇప్పుడు సమయంలో లేదు కనుక యాభై నాలుగో అధ్యాయానికి వచ్చాము ఏష్యాగ్రంథం ఏష్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం వచ్చిన చూద్దాం పదమూడవ వచ్చిన నీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశమునందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును ఎవరికి వస్తుందట నీ పిల్లలందరూ నీ పిల్లలందరూ ఎహోవ వలన ఉపదేశం పొందేది అంటే నీ పిల్లలు అనగానే ఎవరో కాదు ఇస్రాయేలీ గురించి చెబుతున్నాడు పిల్లలు ఎవరు ఇస్రాయేళలు అందరూ కూడా ఇహో ఉపదేశాన్ని వింటారట ఎవరి ఉపదేశాన్ని వింటారట ఎవరు ఉపదేశాన్ని ఇహో ఉపదేశాన్ని ఏ ఉపదేశాన్ని విన్నారు ఏ వారు ఉపదేశాన్ని విన్నారు ఇస్రాయేళలు అందరూ కూడా ఎవరు ఉపదేశాన్ని నీ పిల్లలందరూ యహోవ ఎహోవ చేత ఉపదేశమును ఎదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అందుకంటాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకేం కలిగిస్తాను విశ్రాంతిని నేను కలుగజేతును అధిక విశ్రాంతి ఎవరి వలన కలుగుతుంది అన్నాడు యహో వలన విశ్రాంతిని వారు ఎవరు యేసు క్రీస్తు ప్రిమైన వార్లరా అందుకే ఎస్యాగ్రంథంలో ప్రతి అడుగు అడుగున కూడా మనకు ఎవరు కనబడుతున్నారు యేసుక్రీస్తు వారికి కనబడుతున్నారండి అదే చూద్దామండి యహానుస్ వార్త ఆయనన్న మాటను చూద్దాం యహానుస్వార్త ఐదవ ఆరవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినాం వార్త ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన మనం చదువుదాం నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవరు ఆకర్షించాలట నన్ను పంపిన తండ్రి ఆకర్షించాలి ఆకర్షిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు ఆకర్షిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టామండి హలో మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టాము పిన్ ఇక్కడ పెట్టాము ఏంటండి ఇప్పుడు ఈ పిన్ ఎటు వెళ్ళాలి కానీ ఇక్కడ ఇంకో వస్తువు ఉంది ఏదో వెనుక మొక్కు ఉంది ఈ పిన్ ఇటు వెళ్తుందా ఇట వెళ్తుందా ఇక్కడేమంటున్నాడో తెలుసా నన్ను పంపినటువంటి తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా దగ్గర రాడట అంటే ఆపోజిట్ దిశలో కనబడుతుంది ఇది ఇప్పుడు దేవుడు ఆకర్షిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి నన్ను పంపిన తండ్రి నన్ను ఆకర్షిస్తేనే కానీ ఎవడును తండ్రి దగ్గరికి వెళ్ళడాలు నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును తండ్రి దగ్గరకు రాడనాలి కానీ ఏమంటున్నాడు నా యొక్క దగ్గర అంటే ఈయన ఏమై ఉండాలి అప్పుడు అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి అంతే దినమున నేను వాని లేపోదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ఏమని రాయబడింది వారందరూ దేవుని చేత బోధింపబడుదురు ఇహోవా చేత బోధింపబడుదురు నీ పిల్లని ముందరికి చదువుకున్నాం చూసారా యశాగ్ర యాభై నాలుగు పదమూడు అదే మాట ఇప్పుడు ఏసుక్రీస్తాడు వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల చేత రాయబడింది చూసారా ఆ దేవుని నేనేరా బాబు అంటున్నాడు చూడండి ఇప్పుడు ఏహోవా చేత నీ పిల్లలు బోధిపబడతారన్నారు అంటున్నారు నీ దేవుని చేత నీ పిల్లలు బోధింపబడతాను యశా చెప్పాడు చూసారా ఆయన నేనేనయ్యా ప్లీజ్ అంటే అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయని ఇంకొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం యహాను వర్త ఐదవ పదిహేనవ అధ్యాయము యహాను స్వర్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఒక మంచి మాట రాయబడి ఉంటుంది ఇక్కడ చూడండి నేను వచ్చి వారికి బోధించని ఎడల యహో వచ్చి కాదు నేను వచ్చి వారికి బోధించని ఎడల వారికి బోధింప కుండిని ఎడల క్షంజు బోధింప కుండిని ఎడల వారికి పాపము లేకపోని ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు నేను బోధించకపోతే ఏ గోల లేకపోను కానీ నేనే వచ్చి బోధిస్తున్నప్పుడు వారి వినకపోతే వారి పాపానికి ఏమి లేదంటున్నాడు మిష లేదు అంటే లిమిట్ లేదు దానికి హద్దు లేదు నేను చెప్పకపోతే నేను చెప్పలేదు కనుక మీరు వినలేదు అరే అక్కడ నిప్పుంది అని నేను చెప్పలేదు అనుకోండి నాకు తెలుసు తెలుసు కూడా నేను చెప్పలేదు అనుకోండి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం అంతే కదా నేను చెప్పిన తర్వాత వెళ్ళి కూడా తప్పెవరిది ఇప్పుడు నేను చెప్పలేదు అనుకోండి పడిపోతే తప్పు మీది తెలుసు కూడా చెప్పకపోతే తప్పు నాది తెలిసి కూడా నేను చెప్పలేదు కాబట్టి తప్పు నా మీద వేసుకుంటారు కానీ మీకు తెలియ గెలబడిపోయారు ఇప్పుడు తప్పు ఎవరిది మీదే అది ఇక్కడ అంటున్నాడు చూడండి నేను వచ్చి వారికి బోధింపకుండా ఇట్లా వారికి ఏముండదు నేను వచ్చి బోధించాను ఇప్పుడు ఏముంటుంది వాళ్ళకి అంటే నేనే దేవుండ్రా బాబు నేను బోధించిన తర్వాత కూడా మీరు వినకపోతే ఇప్పుడు పాపం ఎవరిది మీదే అదే చెబుతున్నాడు ఇక్కడ అందుకే మీ పాపానికి ఏమి లేదు లేదు లిమిట్ లేదు హద్దులు లేకుండా పోయాయి మీరు పాపం చేస్తూనే ఉన్నారు నా ఎదుటే పాపం చేస్తూనే ఉన్నారు ఈ గొడవలన్నీ ఎందుకంటే నేనే యహోవా చెప్పేసుకుంటే సరిపోను కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అలా చెప్పేసుకుంటే ఏమన్న తెలుసా మై మా స్వరూపు యొక్క ప్రభువుని ఏం చేయరట సిలువేరట సిలువ అయిపోతే నేను ఇక్కడ కూర్చోమని చెప్పండి ఆయనే యహోవా ఆయనే సమస్తమని తెలిసిపోయిందనకట వాళ్ళకి యేసుగ్రీస్తువుడు సిరి వేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోలేంది అది యహోవయ మా దేవుడు నువ్వెవరు అంటున్నారు వాళ్ళని ఆయన్ని వాళ్ళు ఒప్పుకోలేని సందర్భం అది కనుగొ ప్రేమైన వాళ్ళరా ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం నన్ను ద్వేషించువాడు ఎర్రమూడు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు అంటే శరీరంతో ఉన్నటువంటి నన్ను ద్వేషిస్తే నాలో ఉన్నటువంటి ఆ మహిమ నాలో ఉన్నటువంటి హస్తం నేనే ఉన్నటువంటి ఆ హస్తము నా తండ్రిది కాబట్టి నన్ను ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్టు నన్ను ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు నన్ను దేవుడు అంటే ఎవరిని దేవుడు అని ఒప్పుకున్నట్టు నన్ను రక్షకుడు అంటే ఎవరు రక్షకుడు అయినట్టు నేనే సర్వం అని మీరు ఒప్పుకుంటే ఎవరు సర్వమైనట్టు అందుకే అంతా నేనే ఐఎమ్ ఆల్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నేనే మొదటి వాడును నేనే కడప నేనే అల్ఫాయు మేఘయు మొదటి వాడును ఒక్కడనే ఒక్కడే ఉంటాడు ఇద్దరు ఉండరు పోయిన వారం చెప్పాను మీకు ఒకే ఒక్క దేవుడు మొదటి వాడై ఉన్నాడు ఒకే ఒక్క దేవుడు కడపడి వాడై ఉన్నాడు అందుకే బైబిల్ ఎక్కడ చూసినా ఒక్క దేవుడు అని ఘోషిస్తూ ఉన్నది ప్రేమను వర్లరా ఇప్పుడు యాభై ఆరో అధ్యాయంలోకి వచ్చేద్దాం త్వర త్వరగా నేను స్కిప్ చేస్తున్నాను ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ అరవై ఆరు ఇంకో పది వచనాలు పది అధ్యాయాలు చదువుకోవాలి మనం ప్రేమ వర్లలో చూద్దాం ఒకసారి యశాగ్రంథము యాభై ఆరో అధ్యాయం మొదటి వచ్చును ఏహో ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ ఉచ్చుడకు సిద్ధమగా ఉన్నది నా నీతి వెళ్ళడకు సిద్ధముగా ఉన్నది న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునుడి నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది నా రక్షణ నా న్యాయవిధి నా నీతి రావడానికి బయలుదేరుతూ ఉన్నది ఎవరు బయలుదేరారు ఎవరు రక్షణ యహో వయమన రక్షణ పాత్ర మన ఉంటుంది ఏసుక్రీస్తే మన రక్షణ అని ఉంటుంది రక్షించే రాజు ఏసు సో పేర్లు ఏముంది రక్షించే రాజు ఏ సోనగా ఏ సోనగా రక్షించేవాడు క్రీస్తు అనగా రాజు రక్షించే రాజు అంటే యహోవయ్య రక్షకుడు అన్నాడు ఇక్కడ వస్తారు మరలా అంటే పేరు ఒకటేనండి డిఫరెన్స్ అంతకుమించి ఏమీ లేదు రెండవది శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి శరీరంతో పుట్టాను కాబట్టి నేను నా తండ్రి అయ్యాను పుట్టకపోతే నేను అవుతాను కుమారుణ్ణి నేను పుట్టాను కాబట్టే నేను కుమారుణ్ణి అయ్యాను పుట్టకపోతే నేను ఎలా అవుతాను కాబట్టి శరీరంతో ధరించబడినటువంటి ఆయన కుమారుని గా వచ్చిన రాయబడింది అందుకే యహన్స్వర్ధ మూడు పదాలు ఏమంటారు కుమారుని గా పుట్టిన యందు ఎందు కుమారుడి గా పుట్టడం ఏంటి ఆయన కుమారుడు అయితేనే కదా ఆయన కుమారుడు అయితే రాయాలి ఆయన కుమారుడు వచ్చాడు ఆ కుమారుని విశ్వాసం ఉంచండి అనాలి కానీ కుమారుని గా పుట్టాడు అంటే కుమారుడు కాదు గా అనేటువంటి పదానికి వచ్చేసరికి అక్కడ సాగదీసి మరీ చెబుతున్నాడు కుమారుని గా వచ్చాడంతే ఆయన విశ్వాసం ఉంచే చాలు తండ్రి ఎందుకు కూడా మీరు ఏం చేసినట్టు అందుకే నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా తండ్రిని కూడా విశ్వాసం ఉంచుచున్నాడు నా తండ్రి ఎందుకు కూడా విశ్వాసం ఉంచుచున్నాడు ఇక్కడ అంటున్నటువంటి మాటలు మీరు గమనించండి ప్రేమ వాళ్ళరా యహోవేలాగు సెలవు నా రక్షణ సిద్ధంగా ఉన్నది నా నీతి వెల్లడగడానికి సిద్ధంగా ఉన్నది ఐదో వచ్చినము నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగం వారికి ఇచ్చేదను కొడుకులు కూతుళ్ళని అనిపించుకుని కంటే శ్రేష్టమైన పేరును వారికి నేను పెట్టుచున్నాను ఏమని పెట్టాడు పేరు యహోవ సాక్షులను పెట్టాడా ఏసుగ్రీ సాక్షులను పెట్టాడా ఏమని పెట్టారు క్రైస్తవులను పెట్టారంటే ఏసుకు సాక్షులమై ఉన్నాము అందుకే భూదిగంతముల వరకు నా రక్షణను ప్రకటించడానికి మిమ్మల్ని నేను ఎలా పంపిస్తున్నాను సాక్షులుగా పంపిస్తున్నాను అన్నాడు నా రక్షణను పంపిస్తున్నాను ఆయన అంటున్నాడు చూడండి శిష్యులను వెంబడి పంపిస్తూ పంపిస్తాను నా రక్షణ బయలుదేరత మీతో పాటుగా మీరు వెళ్ళండి నేను వస్తున్నాను పదండి మీతో పాటుగా అంటున్నాడు ఇక్కడ నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమున వారికి ఇచ్చేదను అందుకే అంటాడు అంత్యోకేలో ఉన్నటువంటి శిష్యులు మొదట క్రైస్తవుల అనబడిరి అని రాయబడి ఉంటుందండి ఏ అంత్యోకేలో ఉన్న మొట్టమొదటి స్వార్థ ప్రకటించబడి చాలా గట్టిగా చాలా బలంగా స్వార్థ ప్రకటించబడి శిష్యులందరూ కూడా అక్కడే ఉండేవారు అండ్ అంత్యోక్య అనేటువంటి ప్రాంతం అప్పటికి ఆ ఎరుశిల మా చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక పెద్ద పట్టణం అండి అది అంత్యోకే అనేది నేటివ్ కూడా ఒక పెద్ద పట్టణమేది చాలా ఫేమస్ విలేజ్ అండి ఫేమస్ పట్టణం అది అప్పటికి కూడా ఇప్పటికి కూడా పెద్ద సిటీ అది యాంటీక్ అంటారు దాన్ని మీరు గూగుల్ మ్యాప్లో చూడొచ్చు యాంటీక్ అనేటువంటి పదాన్ని మీరు టైప్ చేస్తే కరెక్ట్గా అంత్యోక్కి తీసుకొని వెళ్తుంది ఆ పట్టణంలో ఉన్న వారి క్రైస్తవులు ఏమైనా పేరు పెడతా అన్నాడు ఏ హో సాక్షులని పేరు పెడతాను అనలా ఇక్కడ కొట్టివేయబడిన నిత్యమైన పేరు మీకు పెట్టుదును ఏంటా పేరు క్రైస్తవులు కొడుకులు కూతురు కాదు నువ్వు కొడుకు కూతురు కాదు నువ్వు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవు రావు క్రైస్తవుడు అని క్రీస్తును ఫాలో అవుతున్న వారిగా ఒక కొట్టివేయబడిన నిత్యమైనటువంటి పేరు నేను పెడతానన్నాడు ఆరో వచనము విశ్రాంతి దినం అపవిత్రపరచకుండా ఆచరించు నా నిబంధన ఆధారం చేసుకునిచు ఏహో దాసులై ఏహో దాసులై ఎవరికి దాసులై యేసు క్రీస్తుకు దాసులై యేసు క్రీస్తు నామమును ప్రేమించు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులు మనమే నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను వచ్చారా అపోస్తల కాదే రెండవ అధ్యాయం నుంచి మొదలైపోయింది అన్ని జనుల ప్రవేశం మొదలైపోతుంది అక్కడి నుంచి ఏంటి అక్కడ చెదిరిపోయినటువంటి యూదులు వస్తే పదవ అధ్యాయం నుంచి అన్ని జనులందరినీ కూడా దేవుడు కోరుకున్నట్లుగా పేతురు గారి ద్వారా స్వప్న ముందు దేవుడు చూపించాడు దర్శనం మందు తోడుకొని వచ్చాడు ఒకే సంఘము గాను ఒకే ప్రపంచం ఒకే ప్రజ గాను ఒకే జనాంగము గాను వారందరిని మార్చడం మనం చూస్తున్నాం ప్రేమైన వాళ్ళరా ఇక అరవై అధ్యాయంలోకి వద్దాం అరవై అధ్యాయంలో చూడండి అరవై అధ్యాయంలో యేసుక్రీస్తు వారి పుట్టుకలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు గురించి రాయబడ్డాయి ఇది క్రిస్మస్ మెసేజ్లా ఉంటుంది చూడండి ఒకసారి అరవై అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువుకుందాం వెలుగు వచ్చి ఉన్నది లెమ్ ఎహోవ నీ మీద యహో మహిమ నీ మీద ఉదయించను ఎవరి మహిమ ఉదయించింది నా మహిమ బయలుదేరుతున్నది అన్నాడు కదా ఎహో మహిమ నీ మీద ఉదయించుచున్నది తర్వాత చూడుము యహో నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఎందాక చెప్పాడు కదా అదే విషయాన్ని చెబుతున్నాం మరలా జనములు నీ వెలుగునకు వచ్చేదురు రాజులుని నీ కాంతికి వచ్చేదురు కన్నులెత్తు చూడుము కన్నులెత్తు చూడు వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశితువు నీ గుండె గుట్టు గురించి ఉప్పొంగును సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్బడిన జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును ఎడన్నాడు చూడండి ఆరో వచ్చ వంటెలను ఏమన్నాడు చూడండి వంటెలను మిద్యాను ఎఫం లేత వంటెలను నీ దేశం మీద వ్యాపించును వేరందరూ కూడా ఏ దేశం నుండి వస్తారు శ్యాబ దేశము నుండి వచ్చేది ఎవరు వేరు వాళ్ళే జ్ఞానులు తూర్పు దేశం ఏ దేశం చెప్పండి ఇప్పుడు శాబ దేశం ఇండియా కదమ్మా పొరపాటును కూడా ఇండియా అనుకోకండి అదేనా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు బాగా మనకంటే నల్లగా ఉంటారు అది ఇజ్రాయెల్ దిశ వారు తూర్పు తూర్పు దేశం నుండి వారు వచ్చేదరు అంటున్నాడు చూడండి ప్రేమను వర్లరా ఇక్కడ చూడండి వెలుగు వచ్చి ఉన్నది యహోమయమీ మీద ప్రకాశించుచున్నదనగానే ఏమన్నాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి యేసుక్రీస్తు వారి పుట్టుకులో దూత ఏమన్నారు లోకమందరికి కలుగు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దూత ప్రకటించింది ప్రకటించాడు ఆ ప్రకటనలో విన్నటువంటి వారందరూ కూడా పరుగులెత్తుకుని వస్తున్నారు గొలలు వస్తున్నారు ఏంటండి అలాగే జ్ఞానులు వస్తున్నారు ఎక్కడి నుండో చూడడానికి వస్తున్నారు రక్షకుడు పుట్టాడని వస్తూ ఉన్నారు వాళ్ళు గురించి రాయబడింది ఇప్పటివరకు చదువుకుని ఈ మూడు వచనాల్లోని ఈ ఆరో వచనంలోను కూడా వారు వస్తున్నారట ఏమేమి పట్టుకొని వస్తున్నారట ఏమేమి పట్టుకొని వస్తున్నారట చూడండి ఏడో వచనం ఆరో వచనం మధ్యలో నుంచి బంగారమును దోపద్రవ్యములను తీసుకొని వచ్చేదరు యహోవ స్తోత్రములను ఈయనెవరట యహోవట అంటే జ్ఞానులు వచ్చింది ఎవరిని చూడడానికి వచ్చారు యహోవన్ చూడడానికి వచ్చారు ఎవరిని చూడడానికి వచ్చారు యహోవన్ చూడడానికి వచ్చారు ఎంతకీ శాపదేశం వాళ్ళ దగ్గర గ్రంథం ఎలా వెళ్ళింది శాప దేశం వాళ్ళ దగ్గర ఎస్యా గ్రంథం ఎలా వెళ్ళింది సొలోమన కాలంలో సొలోమని జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చారు ఎవరో మీకు తెలుసు కదా ఐథియోపియా ఇథియోపియా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఇథియోపియా కందాకే అనేటువంటి రాజు రాణి కింద ధనాగారం కింద ఈయన మంత్రి కోశాధికారి ఎవరు నపుంసకుడు అతడు కూడా ఏం చదువుకుంటూ వెళ్ళాడు వచ్చాడు పండక్ వచ్చాడు ఎరువులం ఆరాధించి అక్కడ అమ్ముతున్నాడు అమ్ముతున్నటువంటి యశ్యా గ్రంథాన్ని కొనుక్కొని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు కొనుక్కుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎవరైనా ఎలా తెలిసి ఎరువుశలం రావాలి ఆరాధించి వెళ్ళాలి అని గ్రంథాన్ని ఎందుకు చదువుకున్నాడు ఎందుకు కొనుక్కున్నాడంటే అప్పటికి జ్ఞానులందరూ పరీక్షిస్తుంది యశాగ్రంథం గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నారని ప్రభుత్వ వస్తున్నారు అందుకే ఏహో వాకు స్తోత్రములను చే వాళ్ళు ఏం చేస్తున్నారట ఎదుకుండా వచ్చారట వచ్చారట ఏమి ఇచ్చారట బంగారమును దోపద్రవ్యములు అంటే తెలుసా సాంబ్రాణి బోళము ఈ రెండు ఏంటి దోపద్రవ్యాలు బంగారము సాంబ్రాణి బోళము ఈ మూడింటిని ఏం చేస్తారట ఎందుకు ఎంతమంది వచ్చారట జ్ఞానులు ఆ ఎంతమంది వచ్చారు మూము అనకండి ముగ్గురని ఎక్కడా లేదు మూడు రకాల వస్తువులు తీసుకొని వచ్చారు ఇక్కడ ఇక్కడేమో తెలుసా నీ దేశమును కమ్ముదురు అన్నాడు అంటే ఎంతమంది వచ్చి ఉంటారో తెలుసా ఒక సైన్యం వచ్చి ఉంటుంది ఒంటిలో వేసుకొని నేను అర్థమంది యేసుగ్రీస్తవాన్ని మొక్కడానికి ఒక సైన్యం వచ్చి ఉంటుంది అంతమంది రాబట్టే రాజుగారికి విచిత్రం ఏంటి వీళ్ళు ఎంతమంది వచ్చారు ఏంటి ఎంత జనాంగం వచ్చారు శాపదేశం నుండి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడన్నా అడుగుతున్నారేంటి అందుకే దడ వచ్చింది ఒకరు ఇద్దరు అది పెద్ద పట్టించుకోకపోను ఎంత సైన్యం రాబట్టే ఎంత గుంపులు గుంపులుగా రాబట్టే వాళ్ళకి ఏమైంది రాజుగారికి నేనే రాజునైతే నాకంటే గొప్ప రాజా చూస్తానని మొత్తం చంపించి పడేశాడు అందరినీ అది విషయం ఇద్దరు ముగ్గురత ఎవరైనా పట్టించుకుంటారా అదే వంద మంది వచ్చి మీ ఇంటి దగ్గర అనుకోండి మీ ఇంటి పెళ్లి సంబంధానికి వచ్చామంటే ఏమంటాం మనం ఇద్దరు ముగ్గురత్తే వెళ్ళండి అంటాం అందుకే పది మందిని తీసుకు వస్తూ ఉంటారు అలాగే యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి కూడా శాప దేశం నుండి ఒంటెల సమూహం వచ్చిందట కింద చదవడేయడం వచ్చినము నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొను నీ కొరకు కూడుకుంటాయి నీ కొరకు కూడుకుంటాయి అంటే కేదారు గొర్రెల మందలు పొలంలో రాత్రి వేళ గొర్రెల మందలన్నింటిని కాస్తున్నారు ఎవరో ఎవరు కాస్తున్నారు గొల్లలు ఎవరు కాస్తున్నారు గొర్రెల కాపరలు ఒక చోట పోగేసి రాత్రులు కాస్తున్నారట వాటిని కేదారు గొర్రెల మందలన్నీ కూడుకును నెబాయోతు పుట్టేళ్ళు నీ పరిచేకు ఉపయోగములగును అవి నీ బలిపీఠం మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించదును దేవనామానికి స్తోత్రం ఈ గొల్లలు గొర్రెలన్నిటిని కూడా కూర్చుకొని కాస్తారని ముందే రాయబడింది ఏడవచ్చ ఎందుకు వారి దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని లేఖనం ఉంది ఇక్కడ అందుకే దేవదతో ఎవరికి ప్రకటించింది వెళ్ళి ఎవరికి ప్రకటించారు అమ్మ ఎవరికి గొర్రెల కాపరులకు వెళ్ళక ప్రకటించారు ఎందుకంటే వాళ్ళు కాస్తన్న నె యుత గొర్రెల మందలన్నింటి వాళ్ళకి కాస్త పుట్టేళ్ళు కూడా దేవునికి కావాలి ఆయనకు పశువులు కావాలి అక్కడ పశువులు అక్కడ గొర్రెలు ఈనుతున్నాయి ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టారు ఏడాది గొర్రెను బలివ్వాలి ఏడాది అనేటువంటి గొర్రెను దేవుని యొక్క బలిపీట మీద బలివ్వడానికి సిద్ధం చేయాలి సిద్ధం చేయాలంటే గొర్రెలు కూడుకోవాలి అక్కడ అది రాయబడింది ఇక్కడ అందుకే గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళడానికి అలాగనే నక్షత్రం జ్ఞానులకు దారి చూపించడానికి గల కారణం ఏంటి చెప్పండి ఇదే కారణం ఈ అధ్యాయంలో రాయబడినటువంటి వచనాలు నెరవేరాలి కాబట్టి అవన్నీ జరిగాయి దేవునామానికి స్తోత్రం గాక ఇంకా మనం ముందుకు వెళితే ప్రేమ తొమ్మిదవ అవతల చూడండి నీ దేవుడైన యహోవ నామమున బట్టి ఆయనను శృంగారించినందున ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమున బట్టి దూరము నుండి నీ కుమారులు తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు దీపములు నా కొరకు కనిపెట్టుకునిచున్నవి అంటాడు తర్షీషు వాడలు మొదట వచ్చుచున్నవి క్రీస్తు వారిని ఆరాధించడానికి ఏమొస్తున్నాయట తర్షీషు వాడలు వాడలేటి తర్షీషు అనేటువంటి పట్టణంలో వాడలు మహా ఫేమస్ బిజినెస్ చేసేవప్పుడు తర్శీసు పట్నం ఇప్పుడు కూడా ఉంది తర్షీష్ అనేటువంటి పట్నం ఇప్పటికే ఉంది యోనా ఎక్కడ పారిపోదాం అనుకున్నాడు తర్షీషు పారిపోదాం అనుకున్నాడు అంటే అప్పటికే ఒక పెద్ద వాడరేవ్ ఉంది అక్కడ వాడరేవ్ అంటే చీరలు వాడ్రేవ్ కాదు షిప్ లాగేటువంటి ప్రాంతము అంటే వాడలో బిజినెస్ చేసుకున్న అది కృపాణా పోర్ట్ అనేది పోర్ట్ ఉంది ఆ పోర్ట్ అప్పటికే తర్షీషు అనేటువంటి పట్టణం వాళ్ళు ఏం చేశారంటే బంగారాన్ని తీసుకొని వచ్చేవారు వాడల మీద వ్యాపారం చేసేవారు మాత్రం కాదు జ్ఞానులు కూడా ఒంటెల మీద బంగారమును దూపద్రవ్యులు తీసుకుని వచ్చారు ఒంటిని కూడా ఏమంటారు ఎడారి వాడ అంటారు ఏమంటారు ఒంటిని ఏమంటారు ఒంటెలు కూడా ఏం తీసుకుని వచ్చాయి రెండు వైపులు కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఎడారివాడనే ఎన్నారా పోనీ పేరు ఎప్పుడన్నా వినలేదా తెలుగు రాదు మీకు అందే తెలుగు చదవట్లేదు ఒంటిని వాడ అంటారు రెండో పేరు దానికి సో అవి కూడా బంగారాన్ని తీసుకుని వస్తాయి ముందుగానే ఎందుకు వాళ్ళు బంగారం తెచ్చారంటే ఇదిగో కారణం బంగారం రాజుగారికి మాత్రమే బహుమానంగా ఉంటుంది గుర్తుగా ఉంటుంది ప్రియమైన వార్లారా ఏంట మూడు బహుమానాల్లో ఉన్నటువంటి ఆ మీనింగ్ ఒకటి ఉంటుంది పోయిన సంవత్సరం చెప్పాలనుకుంటాను నేను దాని గురించి మూడు బహుమానాల గురించి గుర్తుందా ఎవరికైనా పోనీ చూద్దాం తర్వాత ప్రియమైన వార్లరా ఇప్పుడు చదువుకుంటూ వెళ్దాం ముందుకి మతేష్ రెండవ అధ్యాయం మొదటి వచ్చినము అలాగే మత్తేశ్వర రెండవ ఉదయం రెండవ వచనంలో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ వీళ్ళందరూ బయలుదేరి వచ్చినట్లు మనం చూస్తాం రాసుకోండి అంతే పదకొండవ వచనానికి వచ్చేసరికి చదవండి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఎవరిని పూజించారట ఎవరిని పూజిస్తారని చెప్పాడు దాకా ఆరో వచనంలో యహోవాకు స్తోత్రములు చేసిరి అనేటువంటి చూసారా యేసుక్రీస్తు వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారట వీరు స్తోత్రములు పూజించి ఆ తమ పెట్టెలను విప్పి సాంబ్రాణిను సాణిను కానుకలుగా ఆయనకు సమర్పించిరి అలాగే అంత మాత్రం కాదు లెబాయో పొట్టెళ్ళు కూడుకున్నాయి చూసారా లోకాశ్వర రెండవ అధ్యాయం పదిహేను వచ్చులు అంటాడు లోకాశ్వర రెండవ అధ్యాయం పదిహేను వచ్చను ఆ దోతల తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు మన విత్లహేము వరకు వెళ్ళి చూతమ రెండని ఒకరితో ఒకరు గొర్రెల మందలు కాసుకుంటున్న వారికి తీసుకొని వెళ్తున్నారు రెండే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తీసుకొని వెళ్తున్నారు చూడండి బ్రిమిన వాళ్ళరా ఇవన్నీ కూడా యేసు క్రీస్తు వారిని కూర్చి చెప్పబడిన సందర్భాలు ఇక అరవై ఒకటవ అధ్యాయం చూస్తే అరవై ఒకటవ అధ్యాయం చూస్తే పుట్టినవాడు వాడు స్వార్థ ప్రకటించాలిగా ప్రకటిస్తున్నటువంటి దాని గురించి చెప్తున్నాడు చూడండి యా ప్రభు యహో ఆత్మ నా వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించటకు యహోవనాన్ని అభిషేకించను నలిగిన హృదయమగల వారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడి ఉన్న వారికి విముక్తిని ప్రకటించటకు దేవుడు యహోవనాన్ని ఏర్పరచుకున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు స్వయాన మాటలు శరీరం ధరించుకున్నప్పుడు ఇదే మాట అయిన అంటాడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో దీనులకు సువర్తమానం ప్రకటించటకు నేను వచ్చి ఉన్నాను దీనిలకు సువర్తమానం ప్రకటించడానికి నేను వచ్చాను అదే మాట మనకు అరవై ఒకటో అధ్యాయంలో కనబడింది ఇంకా అరవై రెండవ అధ్యాయానికి వచ్చేస్తే వచనాన్ని చూద్దాం అరవై రెండవ అధ్యాయం గొమ్మముల ద్వారా గొమ్మముల ద్వారా రెండి రెండి జనముల త్రో జనములకు త్రోవను సిద్ధపరుచుడి రాజమార్గమును చక్కపరుచుడి చక్కపరుచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచినట్లుగా ధ్వజమెత్తుడి ఆలకించుడి భూదిగంతముల వరకు యహోవ సమాచారం ప్రకటింపజేయుచున్నాడు ఇదిగో రక్షణని యొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొక్కనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు నీరాజు యహోవ వస్తున్నాడని చెప్పు యహో వస్తున్నాడు యహోవనికి జీతాన్ని తీసుకొని వస్తున్నాడని చెప్పన్నారు యహో జీతం తీసుకొచ్చారా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ ఉదయం చదవండి ఒకసారి ఏ తీసుకొని వస్తున్నారు ఏసు గ్రీస్ తీసుకొని రాబోతున్నారు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ ఉధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూడండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చెప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు దేవునామానికి స్తోత్రం పదమూడు వచనం అంటాడు అల్ఫాయు నేనే ఒమేగయు నేనే నేనే మొదటి వాడను నేనే మొదటి వాడినంటే యహోవాగా మీకు ప్రత్యక్షమైంది నేనే దేవుని దూతగా ప్రత్యక్షమైంది నేను యహో దూతగా ప్రత్యక్షమైంది నేనే ఏంటి మెల్కీ షదగ్గా ప్రత్యక్షమైంది నేనే ఆఖరికి ఏసుక్రీస్తు వారిగా శరీరాన్ని ధరించుకుని వచ్చింది కూడా నేనే అల్ఫాయుమేగయు నేనే మొదటి వాడను కడపెట్టి వాడను ఆదియు అంతమునై ఉన్నాను అంటే ప్రారంభంలో నేనే ఉన్నాను ముగింపులో కూడా నేనే ఉంటున్నాను ప్రారంభంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను ఆ దేవుడు ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నారు అందుకంటాడు నా హస్తముల భూమికి పునాది వేశెను నీ హస్తములే భూమికి పునాది వేసినంటే యేసుక్రీస్తు అంటే నా హస్తముల భూమిని పరిచయం ఆకాశముల పరిచయం అంటాడు పోయినవారు విన్నాం వీటన్నిటిని కూడా ప్రేమవర్ల యహోవాను నేనే అంటున్నాడు చూడండి నలభై మూడవ అధ్యాయము యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని చదవండి యహోవనకు నేనే మీ దేవుడను ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడునని నేనే నిన్ను రక్షించి వాడను నీ ప్రాణరక్షణ క్రయముగా రక్షణ క్రయముగా ఆ ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూచును శబాను ఇచ్చి ఉన్నాను పదకొండవచన అంటాడు నేనే నేను నేనే యహోవాను నేను తప్ప వేరో రక్షకుడు దేవుని నామకిస్తూ అవుతాం రక్షకుడు ఎంతమంది ఒక్కడే నేనే యహోవాను నేనే రక్షకుడు మరి రక్షించడానికి వచ్చింది కూడా ఎవరై ఉండాలప్పుడు యహో అయ్యే ఉండాలి ప్రేమైన వాళ్ళగా అందుకే దేవుడు ఒక్కడే అనేటువంటి మాట మీకు మాకు మనకు అర్థమైనట్లుగా బయట వారికి అర్థం కాలేదండి అరవై ఉదయం పదహారు వచ్చుల్లో అంటున్నాడు కదా యహో నేనే నీ రక్షకుడుననియో బహు పరాక్రమ గల యాకోబు దేవుడు ననియో నీ విమోచకుడు ననియో నీకు తెలియబడినట్లుగా నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు నేనే యహోవాను నేనే రక్షకుడును నేనే రక్షించేవాడు నేనే రాచును సర్వము నేనే అన్ని నేనే అంటున్నాడు ఎన్నిసార్లు చెప్పినా మనకు అర్థం కాకపోతే ఇంకెవరు మార్చలేము మనల్ని ఇర్మయా గ్రంథం కూడా చూడరు ఒకసారి ఇరిమియా గ్రంథము యాభై అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఇర్మయా గ్రంథము యాభై అధ్యాయం ముప్పై నాలుగవ వచనం వారి విమోచకుడు బలవంతుడు సైన్యముల గత యహోవాని ఆయనకు పేరు వారి విమోచన వారిని విడిపించే అని పేరేట సైన్యముల కథపతి ఓహో వారిని విడిపించి రక్ష విడిపించడం అంటే ఇజ్రాయిల్ ఏమన్నా బంధకాల్లో ఉన్నారు ఇప్పుడు బానిసత్వంలో ఉన్నారు లేదు విడిదేశమే స్వతంత్ర రాజ్యమే కానీ వారు యేసును నమ్మక ఇప్పటికి కూడా వారు పాపంలో ఉన్నారు వారిని విడిపించే రక్షకుడిని విమోచకుడిని నేనే అంటున్నాడు ఎప్పుడు విడిప విడిపించబడతారు ఏ రోజైతే ఏసుక్రీస్తు వారిని వారు విశ్వసిస్తారో ఏ రోజైతే ఏసుక్రీస్త ఏహోవా ఏహోవా యేసుక్రీస్తుగా వచ్చారన్న సంగత వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజు నేను వారికి విమోచకుండా సంగతి వాళ్ళకి అర్థమవుద్ది రొమ్ము కొట్టుకుంటారు గుండెల బాదుకు ఏడుస్తారు అన్నాడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా సైన్యముల గతపతి యహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగు చేయుటకు భూమికి ఏమి ఇచ్చేస్తాను ఇంకా భూమికి రెస్ట్ ఇచ్చేస్తాను అంటే ఇంకా భూమిని అంతా ఏం చేసేస్తాను నాశనం చేసేస్తాను రష్టి విశ్రాంతి ఇచ్చేస్తాను తర్వాత అంటున్నాడు చూడండి బబులోని నివాసులు కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వాద్యమును ఆ కడముట్టించును బబులోను అంటే వ్యభిచారము లేదా విగ్రహారాధన దేనికి సాదృశ్యం బబులోను విగ్రహారాధన ఈ రోజు ఉన్నది భూమి మీద మహాబబులోను అనే పేరు ఉంటుంది మీకు చూడండి పదిహేడవ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మహాబబులోను గురించి రాయబడినటువంటి విషయాలు అది భయంకరమైనటువంటి విగ్రహారాధన ఈ భూమి మీద జరుగుతున్న సమస్త విగ్రహారాధనకు అదే పుట్టి నీళ్ళు అదే పుట్టి నీళ్ళు దాని గురించి చెబుతున్నాడు నేను ఇంకా దాని పని ఫినిష్ చేసేస్తాను అంటే ఇప్పుడు ఎక్కడ గెలిపోయాడు ఆయన ప్రకటన గ్రంథంలోని గెలిపియాడు ఆయన ఎక్కడ గెలిపోయాడు ప్రయాణ గ్రంథం అంటే బైబిల్స్ ఎవరికి వస్తాం మనం ఇప్పుడు ప్రయాణ గ్రంథంలో నేను బా బబులో అలాగ నేను భూమికి నేను విశ్రాంతి ఇచ్చేస్తాను ఇక్కడ అంటున్నాడు అరవై మూడవ వచ్చి వచ్చేయండి ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు అన్నీ కూడా మనకు కనబడతాయి ఇక్కడ ఇక్కడ కనబడతాయి చూడండి ఒకటో వచ్చును రక్తవస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడవుడు శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరంగా నడుచుచు బొస్త్రా నుండి బలాత్ సైముతో వచ్చుచున్న ఇతడవుడు నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే రక్షించడు బలాజ్యుడను నేనే అంట చూడండి రక్షించేవాడు నేనే బలాజ్యుడిని నేనే రక్తవర్ణాన్ని ధరించుకోడు రక్తవర్ణం ఏంటి ఒళ్ళంతా రక్తమైంది ఎవరికి చెప్పండి ఇహో అంటున్నాడు నేనే రక్తవర్ణము ఒకటి త్యాగానికి గుర్తుంది రెండోది నాశనానికి గుర్తుగా ఉంది ప్రకటన గ్రంథంలో రక్తవర్ణపు దూత వచ్చినప్పుడు ఏం చేసింది భూమి మీద ఒకరినొకరు చంపుకున్నటకు ఏంటి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తాము పాత్రను కొమ్మరించినప్పుడు ఎర్రని గుర్రం మీద ఎక్కువ ఆడికి ఖడ్గం ఉంటుంది చంపుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు రక్తవర్ణం ఎందుకంత కోపంగా వస్తున్నావు ఆయన రౌద్రంతో వస్తున్నాడట ఎందుకు కోపంతో వస్తున్నాం అంటే భూమి నేను ఏం చేయాలి తీర్పు తీర్చాలి భూమికి తీర్పు తీర్చాలి బబులను తీర్పు తీర్చాలి విక్ర ఆరాధనకు తీర్పు తీర్చాలి అని అంటున్నాడు ఆ తీర్పు తీర్చిన తర్వాత ప్రేమైన వాళ్ళరా అంటున్నారు చూడండి నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమీ నీ వస్త్రం ఎర్రగా ఉన్న నీ బట్టలు ద్రాక్షగానుగును తొక్కుచున్నవాని బట్టల వలె ఉన్నవేమి అవును మరి ఆ రోజు మీ కొరకు రక్తాన్ని ఖర్చుని మీరు పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు రక్తము చిందించు వాని యొక్క రక్తము వాని చేతనే చిందింపబడాల సూత్రం ఉంది ఆది కారణంలో రక్తము చిందించు వాని యొక్క రక్తము వాణి చేత చిందింపబడాలి ఆ సూత్రం నెరవేర్చాను అందుకే నేనే గానుగు తొక్కువానిగా అలాంటి ఎర్రని వస్త్రాలతో నేను వస్తున్నా అంటే భయంకరమైన ఉగ్రత ఆయన వస్తున్నాడన్నమాట ఇక్కడ ప్రేమిన వాళ్ళరా పదహారు వచ్చిన కూడా చూడండి అప్పుడు అంటారు వీరు అప్పుడు అంటారు యేసుక్రీస్తు వారిని అంటున్నారట మాకు తండ్రి వినివే మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్ముని ఎరగకపోయినను పోయినను మమ్మను అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడవు నీవే అని నీకు పేరున్నది కదా అంటున్నారు చూడండి అబ్బబ్బా ఎంత క్లారిటీ ఇచ్చాడండి అనాది కాలము నుండి ఇదిగో అన్యులు అంటున్నారు మమ్మల్ని చేర్చుకోలేదు అబ్రహాము సంతానము ఇజ్రాయిలు మమ్మల్ని చేర్చుకోలేదు కానీ నువ్వేం చేస్తావు మమ్మల్ని చేర్చుకున్నావు మాకు జ మాకు దేవుడిగా ఉన్నావు మమ్మల్ని రక్షిస్తూ ఉన్నావు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు ఏమిటి ఇస్రాయల్ కాలంలో చాలా మంది ఏమంటారు తెలుసా మతోన్మాదులు యేసుక్రీస్తు వారు ఇహో ఇస్రాయిల్ మాత్రం ఫేవర్ చేశాడని అంటారు అరే ఇస్రాయిల్ మాత్రం సిరియా వాళ్ళు ఎవరు చెప్పండి అన్యులు కదా సిరియా వాళ్ళు అన్యులు కదా సిరియా దేశంలో ఉన్నటువంటి నైమాన్ ఉన్నాడు కదా ఈ నైమాను కట్ట ఎవరు యుద్ధంలో విజయాన్ని కలిగజేసేవారట ఇహో కదా ఏంటి సిరియావాడైనటువంటి నైమానుకట యహోవ ఎక్కడికి ఏ ప్రాంతానికి అతను యుద్ధానికి వెళ్తే అక్కడ అతని విజయాన్ని కలుగు చేశాడట అంటే అన్యులకు కూడా ఏమై ఉన్నాడు దేవుడు తోడై ఉన్నాడు అన్యులకు కూడా దేవుడు ఏమై ఉన్నాడు తోడుగా ఆయన కానీ అన్ని జనాంగాన్ని పట్టించుకోలేదండి చంపేశాడు ఎవరు చంపేశారు వాళ్ళు తప్పు చేసినప్పుడు తన పర భేదం చూపలేదు ఇస్రాయల్ని కూడా చంపాడు ఆయన తప్పు చేస్తే వదిలేశాడా లేదండి ఇస్రాయల్ని వదిలేశాడంటే అన్ని జనాన్ని చంపేశాడని ఒక్క వాక్యం చూపించండి ఇస్రాయిల్ని శిక్షించాడు తప్పు చేసినప్పుడు అన్యుల్ని శిక్షించాడు మేలు చేసినప్పుడు అన్యుల్ని పొగిడాడు ఇస్రాయిల్ని కూడా పొగిడాడు ప్రేమిన వాళ్ళ దేవుడికి ఏమి లేదు వాడు లేనివాడు దేవునా మనకి స్తోత్రం అందుకే అన్యులు కూడా అంటారు అనాది కాలము నుండి కూడా ప్రేమ నువ్వు మా విమోచనగా ఉన్నావుగా రెండవ వచ్చిన వచనం నీ పరిపాలన ఎన్నడును ఎరగని వారమైతిమి నీ పేరు ఎన్నడును పెట్టబడిన వారమైతి ఈరోజు ఏం చేయబడ్డాము నీ కృపను బట్టి నీ పేరు పెట్టబడ్డాం నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు అంటే అది ఇజ్రాయిల్ మాత్రమే కాదు కొట్టివేయబడిన నిత్యమైన పేరు పెడతానన్నాడు చూసారా ఏ రోజు మాకు పేరు లేదయ్యా నీ జనాంగం అనే పేరు లేదు అందుకే ఇజ్రాయిల్ ఒక గర్వం ఉంటుంది తెలుసా ఆర్ ద చూజన్ పీపుల్ అంటారు అంటే మేము ఏర్పరచబడిన వారము ఈటల గర్వము మేము ఏర్పరచబడిన వారము ఈ రోజు మనము కూడా ప్రిమిన వాళ్ళ అన్యులమైనప్పటికీ ఆయన తన పేరును మన మీద ఉంచాడు ఆయన తన మహిమను మన మీద ఉంచాడు తన ఆత్మను మన మీద ఉంచాడు మనము కూడా ఏమై ఉన్నాం చెప్పండి ఇప్పుడు ఏర్పరచబడిన వ్యక్తులను దేవనామానికి స్తోత్రం మనం కూడా ఏర్పరచబడిన వ్యక్తులమే ఇక చూడండి అరవై నాలుగవ అధ్యాయం చూద్దాం గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదువుగాక నీ సన్నిధిని పర్వతముల తత్తరెలును గాక నీ శత్రువుల నీ నామము తెలియజేయుటికై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చేదువుగాక పర్వతాలు అంటున్నాడు తత్తరెళ్ళిపోతాయి అంటే వణికేస్తాయి మూడవచనం మూడవచనం మేమందరము అపవిత్రాల వంటి వారమైతిమి మా నీతి క్రియలు గుడ్డల వలన నాయను మేమందరము ఆకుల వలె వాడిపోతమి గాలివాన కొట్టుకొని పోవున్నట్లుగా మా దోషములు కొట్టుకొని పోయును పర్వతాల తత్తరిళ్ళే ఇహోవాన్ని చూస్తే పర్వతాల తత్తరెళ్ళిపోతాయి అంటున్నాడు అదే చక్కరేగా పద్నాలుగు నాలుగో నాలుగవచంలో రాయబడింది చూడండి ఒక్కసారి ముగించేసుకుందాం అయిపోయింది జగరేక అధ్యాయం నాలుగో వచ్చిన ఆది మన ఎరుశులెము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఇహోవా తన పాదములు ఉంచగా ఒలియవ కొండ తూర్పు తట్టునకును పడమడి తట్టుకున్న నడిమికి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును నిజమే ప్రేమైన వాళ్ళరాహోవ తన పాదములు ఇరుషులేములు ఉన్నటువంటి ఒలివ కొండ మీద ఉంచబోతున్నాడు ఆ ఒలివ కొండ మీద ఆయన పాదాన్ని మోపబోతున్నాడు అప్పుడు ఆ ఒలివకొండ ఏమైపోద్ది రెండు భాగములుగా చీలిపోద్ది అంటున్నాడు చూడండి రెండు భాగాలుగా రెండు మొక్కలు అయిపోద్ది ఆ ఒలివ కొండ మీద పెద్ద పెద్ద రిజార్ట్స్కి కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒలివకొండ కానీ రీసెంట్గానే మరి ఆ ఒలివ కొండ మీద ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయకూడదని దాన్ని క్యాన్సిల్ చేశారండి మొన్న రీసెంట్గా పోయిన వారం అనుకుంటా ఎందుకంటే ఒలివకొండ మీద ఎవరు పాదములు ఉంచబోతున్నారు ఏసుక్రీస్తు రిహోవా ఉంచబోతున్నాడు పర్వతాల తత్తరెల్లిపోయేటువంటి సమయం రాబోతుంది ప్రేమిన వర్లారాం ఇలా మనం చదువుకుంటూ వెళితే వచనం కూడా అంటాడు చూడండి తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం కూడా మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు ప్రేమైన వారులరా ఇలా మీరు కిందకు ముందుకు వెళుతూ ఉంటే అక్కడ అంటాడు కదా ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని నేను మీకు ఇస్తానంటున్నాడు అరవై ఐదవ అధ్యాయముల ప్రేమైన వారులరా ఈ కొత్త ఆకాశం కొత్త భూమి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనకు ఇవ్వబోతున్నాడు ఈ భూమిని నేను నాశనం చేస్తాను బబ్బులోని నేను తీర్పు తీరుస్తాను అన్నాడు చూసారా ఇదే విషయాన్ని మరలా ఆయన డిక్లరేషన్ ఇస్తున్నాడు ఇలా ఈ అరవై ఆరు పుస్తక అధ్యాయాలలో యేసు క్రీస్తు వారిని కూర్చునేటువంటి అనేకమైన అద్భుతమైన సంగతులను దేవుడు వ్రాయించాడు అందుకే యశ్యాగ్రంథములో యేసుక్రీస్తు వారు అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ను మీకు చెప్పడం జరిగింది ప్రేమైన వారిలో తెలుసుకున్నటువంటి మీరు రాబోతున్నటువంటి తరాలకు ఒక మంచి పునాదుని వేయండి ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది అది చదువుకొని నేను ఈ అంశాన్ని ముగిస్తాను ద్వితీయోపదేశకాండము ఆర అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుదాం అనుసరించవలను నాలుగవ వచ్చిన చూద్దాం ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమించవలను ఏమంటున్నాడు నీ పిల్లలకు ఏమని చెప్పాలో తెలుసా దేవుడు ఒక్కడైన చెప్పు నీ దేవుడైన యహోవా ఒక్కడే అద్వితీయుడు అంటే ఏంటి ద్వితీయమే లేనివాడు రెండో వాడు లేనివాడు దేవుడు ఒక్కడే అని నీ పిల్లలకు చెప్పు అంటున్నాడు చూడండి ఓ ఇస్రాయలు విను ఇది బాగా విను బాగా విను దేవుడు ఒక్కడే నీ దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఇదే విషయాన్ని మరలా కొత్త బదిలీ ఉంటాడు తెలుసా నీ దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు జస్ట్ యహోవా అన్న చోట కూర్యొస్త రాసి దాన్ని తెలుగులో ప్రభు అని భాషాంతరం చేశారంతే అంటే ప్రేమైన వర్లరా యేసుక్రీస్తు వారైనా యహోవైనా పరుషుధాత్మీ అయినా దేవుడు ఒక్కడే ఒక్కడే అన్ని చోట్లను అన్నిటిను ఉంటూ మనందరిని బ్రతికిస్తూ నడిపిస్తూ ఉన్నవాడు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్ చిన్న ప్రకటనలు ఉన్నాయి